प्रकृति के पच्चदनम संस्कृति के जन्मदिनम षड्रुचुलाकं मदनम तेलुगिंटी पर्वदिनम वेपमामिल्ल पूतलतो कुहुकोगिल्ल पूतलतो वेलवर्णाल पूवुलतो नेलसिगलोन नौगुलतो పంచాంగము అంటారు. అలాగే ఆరవ రాశి కన్యా రాశి, వీరి యొక్క ఆదాయం 11, వ్యయం 5, అలాగే రాజభోజ్యం అవమానం 5. ఏడవ రాశి తులారాశి, వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 8. పార్టిసిపెంట్ నాగిని గారు చాలా చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉగాది అన్ని ఐటమ్స్ తో కూడా కలిసి వస్తున్నారు. చక్కగా ఆకుపచ్చని చీరతో కోనసీమ స్టింగ్ కోట్ ఎక్కడేస్తారో తెలుసా ఎవరికైనా? స్వామివారి ముందు పాలకొల్లు చిన్న గోపురంలో ఎవరు హంస నడకలు నడవట్లేదు, అందరూ స్పీడ్గా నడిచేస్తున్నారు. ఆడవారి నడక హంస నడక అన్నారు, ఎక్కడ చూపించట్లే ఎవరు. చూడండి ఎంత చక్కగా ఆకుల మీద రాసుకుని వచ్చారో, అబ్జర్వ్ చేయండి అందరినీ కూడా. మీ అందరూ కూడా అన్నపూర్ణ గారు రండి వెళ్ళండి. అనురాధ గారు వస్తున్నారు, పరిగెడతారు. సత్యశ్రీ గారికి తెలియట్లేదు ఆ విషయం. విజయ శాంతి గారు చక్కగా వాయిద్యాలను కూడా బ్లౌజ్లో ఇమిడ్చుకున్నారు. ఇవి ఎన్ఎస్ఆర్ లక్ష్మీ గారు చెంగాబి రంగు చీర కాదు బ్లౌజ్ కట్టుకున్నారు. స్లో స్లో స్ట్రైట్ స్ట్రైట్ కెమెరా ముందు చక్కగా గులాబీలతో జడకట్టుకున్నారండి. జడగంటలు కూడా వేసుకున్నారు. అందరూ మర్చిపోయాం కదా ఒకసారి జడగంటలు కాంపిటీషన్ కూడా పెట్టుకుందాం మళ్ళీ. సుమ గారు అందరూ చాలా చక్కగా రెడీ అయ్యారండి. ఈరోజు క్యాట్వాక్ చేస్తున్నారు. వారు జడ పాట పాడండి. రాగిడి కూడా పెట్టుకున్నారు చక్కగా. సత్య గారు వెదురుతో బుట్ట ఎదురున్న మీ ఆయన గారిని కొట్టడానికి ఏమి వెళ్ళదు, నెమ్మదిగా వెళ్ళండి. ఆర్ రామలక్ష్మి గారు ముక్క పెట్టుకున్నారు, కలిస పెట్టుకున్నారు. ఈవిడ కూడా చక్కగా ఏమి ఆకులండి, కొబ్బరాకులతో బుట్ట చేసుకున్నారు. ఆ బుట్టలో చింతపలా బాగుంది. మీ అందరూ ఇంటికి వెళ్ళాక ఫోటోల్లో చూడండి. ఇవన్నీ కూడా రెండు చిలకలండి. రుచులు పళ్ళల్లో పెట్టుకుని మధ్యలో లక్ష్మీదేవిని పెట్టుకుని మామిడాకులతో చక్కగా అలంకరణ చేసుకున్నారు. మిరపకాయ కూడా పెట్టారు, చింతపండు కారం అన్ని పెట్టారండి. రజనీ గారు మామిడాకుల మీద చక్కగా హ్యాపీ ఉగాది అని రాశారు. చింతపండు వేప పువ్వు చెరుకు ముక్కలు ఉప్పు అన్నీ కూడా వేశారు. అన్నపూర్ణ గారు లోపల చక్కగా రాశారండి, ఇదేదో బాగుంది. వేప పువ్వుతోటి చింతపండుతోటి మామిడికాయ ముక్కలతోటి ఉగాది అని రాశారు. మామిడాకుల మీద కూడా శుభకృతనామ సంవత్సరం అని చక్కగా రాశారండి. కొబ్బరి అన్నీ వాడారు, తెలుగులో రాశారు ఉగాది. ఇదేంటండి బెల్లం తురుముతో ఊ రాశారండి.
చింతపండి తో గా రాశారు మామిడి ముక్కల తో ది రాశారు ఒత్తు కిందేమో కొబ్బరి ముక్కలు పెట్టారు ప్రతి ఆకు మీద తెలుగులో చక్కగా శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని రాశారు డెకరేషన్ కూడా ఈవిడ కూడా చాలా బాగుందండి అనురాధ గారు గాజులు పెట్టారు అమ్మవారి బొమ్మ పెట్టారు చెరుకుగడ చింతపండు బెల్లం ఉప్పు పంచాంగం వేప పువ్వు అన్ని కూడా చాలా బా పెట్టారు అమ్మవారికి కిరీటంలా పసుపు కుంకుమ పెట్టారు శాంతి గారు అమ్మవారికి చక్కగా జాకెట్ ముక్క పసుపు కొమ్ములు షడ్రుచులు కలిసి కూడా పెట్టారండి పంచాంగం పెట్టారు మొదటి దేవుడు వినాయకుడు కాబట్టి వినాయకుడికి పెట్టారు లక్ష్మీ గారు చక్కగా కొబ్బరి చెక్కల ప్రసాదం పెట్టారండి మా గోల్డెన్ వంట పేరు కూడా రాశారు వావ్ ఎక్సలెంట్ చాలా బాగుంది లక్ష్మీదేవి పెట్టారు పంచాంగం పెట్టారు గోల్డెన్ వనిత ఉగాది సంబరాలు అని చక్కగా రాశారు ఆ కొబ్బరి చెప్పల పచ్చడేసుకు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేయండి అందరూ కూడా కానీ కొబ్బరి చెక్క కాదండి ఇందు గారు చాలా చిన్న దాంట్లో వేశారండి చక్కగా భలే బాగుంది ఇత్తడి దాంట్లో ప్రసాదం వేశారు వేప పువ్వు పెట్టారు గులాబీ పూలతో డెకరేషన్ చేశారు షడ్రుచులు పెట్టారు సుమ గారు ఈవిడ కూడా చిన్న బకెట్లో పెట్టారు పచ్చడి బాగుంది కొబ్బరి ముక్కలు ఉప్పు బెల్లం చింతపండు వేప పువ్వు అన్నీ ఉన్నాయండి అలంకరణలు కూడా అందరూ లక్ష్మీదేవుల్లా చక్కగా ముస్తాపయ్యారు సత్య గారు వావ్ వెరైటీగా చేశారండి వెదురుతో బుట్ట దానికి చక్కగా తీగలు తమలపాకులు అన్ని మామిడికాయతో చిలక చేశారండి చింతపండు ఇది అన్నీ పెట్టి బాగుంది ఉగాది శుభాకాంక్షలు అని కూడా రాశారు చక్కగా ఆడు వడ్లానం చామంతి పువ్వులతో న్యాచురల్గా పెట్టుకున్నారు పంచాంగం పట్టుకున్నారండి చేత్తో సువర్ణ గారు సువర్ణ గారు కూడా అన్ని రకాల షడ్రుచులు పెట్టారు బాగుంది ఉగాది పచ్చడికి కావాల్సిన ఆరు రుచులు కూడా ఇందులో కనిపిస్తున్నాయండి ఉగాదిలో ఆరు రుచులు ఎందుకు పెట్టారంటే జీవితంలో చేదు కూడా ఉండాలి ఒకే సంతోషం ఉంటే ఏ మనిషికి వాటి గురించి తెలియదని చేదుని కూడా పెట్టారు రేపాక నాగలక్ష్మి గారు ఇది కూడా చాలా బాగుంది చక్కగా మామిడాకులు ఇత్తడి పళ్ళెల్లో అన్ని అమర్చారు వాసవి గోల్డెన్ వంతాని పేపర్ మీద రాశారు చెరుకు కూడా పెట్టారు అందరివి చాలా బాగున్నాయి ముస్తాపులు కూడా అందరూ చాలా బాగా అయ్యారండి ఇప్పుడు వెళ్ళండి నాగిని గారు అందరూ ఒక్కొక్కళ్ళు చక్కగా నచ్చుకుంటూ వెళ్ళండి వెళ్ళండి రజని మీరు ఎవరు స్టాప్ అవ్వకుండా ఒక్కొక్కళ్ళు వెళ్ళి కెమెరాకు మీద చూపించి జడ్జిల దగ్గరికి వెళ్ళి మీరు ఏం వెరైటీ చేశారనేది చక్కగా స్లోగా మీ పెళ్ళప్పుడే గుర్తు తెచ్చుకోండి పెళ్లి చూపులకి ఎలా నడిచారో ఎంత వినయంగా ఉన్నారో ఒకసారి గుర్తు తెచ్చుకొని పెళ్లి చూపులకి అన్నాను పెళ్లికి వెళ్ళా నేను పెళ్లి చూపులు ఎంత వినయం నటించామో ఇప్పుడు చూపించమంటున్నాను ఇప్పుడు ఎవరు తలని వంచట్లేదు అందరూ తెత్తుకునే వచ్చేస్తున్నారు పైకి మేము పాతికేళ్ల క్రితం మేము కూడా వంచాం కలపండి బాగా గోల్డెన్ వంతా లక్కిడి పండిది ఇందాక అన్ని చూసాం చూడండి ఎవరు లక్కీ డిప్పులు వేరే చిన్న చిన్నవి ఉన్నాయి ఇంకో చిన్న ఉన్నాయి మాలయ్య గారు అమ్మాయి మాలయ్య గారు అమ్మాయి మహిళా మండలి లక్కీ డిప్పులు వచ్చిన వాళ్ళందరూ వచ్చాయండి ఏం కావాలి మీకు కాదు
అయి కాదు నేను అడిగింది ఏంటి లక్కీ డీప్ స్లిప్పులు వచ్చినాయి కదండి 15 స్లిప్పులు ఉన్నాయి అందులో ఆ 15 శుభకృతి నామ సంవత్సరం ఎన్నోదండి ఇది అబ్బా సూపర్ చాలా స్పీడ్ గా ఉన్నారు 36 నెంబర్ ఎవరు వచ్చిందో చూడండి ఒకసారి कुर्चोट अनौंस खाली अंदर महिला मंडल वाले गिफ्ट महिला मंडल वार लक्ष्मी आर ईटम्स अंदर मन उगा पचड़ी की रासा उगा पल्ले उगा पचड़ तो रातर सैकंडो थर्डो मार्च कंसोलेशन रजनी సందర్భంగా గోల్డెన్ వన్ తమలాపురం వారు సాంప్రదాయ అలంకరణ పోటీ పెట్టామండి అందరూ చాలా చక్కగా ముస్తాపై చేతిలో ఉగాదికి సంబంధించిన ఐటమ్స్ తో నడిచొచ్చారు ఈ రోజు వాళ్ళలో గిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు స్పాన్సర్స్ అనౌన్స్ చేస్తారు ఎవరు అనే జడ్జిలు ఇద్దరు కూడా రావు గారు వరలక్ష్మి గారు ఈ రోజు జడ్జిలు ప్రెసిడెంట్ రాణి గారు సెక్రటరీ నాగలక్ష్మి గారు ట్రెజరర్ సుధ గారు ఈ రోజు గిఫ్ట్లు అందజేస్తారు ఇది వాసవిక గోల్డెన్ వంత స్పాన్సర్ అండి నాటి కార్యక్రమంలో చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందరికీ విన్నర్స్ అందరికీ కూడా ప్రైజ్లు ఇవ్వలేము ఎవరికాలు చాలా బాగా చేశారు జడ్జిమెంట్ మట్టుకు చాలా కష్టమైందండి మాకు కానీ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాము ప్రైజ్లు రాని వాళ్ళు నిరుత్సాహ పడవద్దు నెక్స్ట్ టైం బెటర్ లక్ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ కన్సలేషన్ రజని నేను ముగ్గురు పట్టుకొని మీ ఐటమ్ పట్టుకొని చప్పట్లు సెకండ్ కన్సలేషన్ వరలక్ష్మి గారు చెప్తారు అనురాధ గారు థర్డ్ ప్రైజ్ విన్నర్ ఎవరో చెప్తున్నారు 2 గ్రామ్ సిల్వర్ అండి శాంతి గారు సెకండ్ ప్రైజ్ వరలక్ష్మి గారు చెప్తున్నారు మద్దుల అన్నపూర్ణ గారు 3 గ్రామ్ సిల్వర్ అండి చక్కగా అన్ని కూడా చేశారు బెల్లం కోరతోటి వేప పూతోటి చాలా కష్టపడ్డారు కష్టానికి ఎప్పుడు ఫలితం ఉంటుంది కదా అన్నపూర్ణ గారు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎవరు అనుకుంటున్నారు అందరూ నాగిని ఓ 4 గ్రామ్ సిల్వర్ అండి చక్కగా ఇన్నోవేటింగ్ గా చేశారు అన్ని కష్టపడి అల్లి కొబ్బరాకుల తోటి చిలకలు బుట్ట ఎంత బాగుందో నాకైతే ఈ బుట్ట గిఫ్ట్ ఇచ్చేయమని కోరుతున్నాను చాలా బాగుంది బుట్ట చిలకలు కూడా చాలా బాగున్నాయి మెయిన్ అది మామిడికాయ గుత్తి అది కూడా చాలా బాగుందండి ఇంకా ఒక పల్లె టూర్ లోంచి వచ్చి మన క్లబ్ లో జాయిన్ అయ్యి ఇంత యాక్టివ్ గా ఉండి ప్రైజులు కొడుతుందండి గ్రేట్ పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఎవరు నిరుత్సాహపడద్దు నెక్స్ట్ కాంపిటీషన్ లో వీరే విన్ అవుతారు గాని థాంక్యూ వన్ అండ్ ఆల్ అందరికీ ఉగాది సంబరాలు చాలా బాగా జరిగినాయి అన్ని క్లబ్లు కలిపి పంచాంగ శ్రవణం ఉగాది సంబరాలు చేసుకున్నాం కాంపిటీషన్లు కూడా జరిగినాయి అందరికీ ప్రైజులు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా శుభరాత్రి సర్వమంగళ శ్రీ లలితా
శివ జ్యోతి సర్వకామ